ఆల్రెడీ భర్తీ చేసే కార్యక్రమం ప్రారంభించా స్వామి. కొన్ని బ్లూ మీడియా యజమాని జగన్మోహన్ రెడ్డి గారు కాంప్లికేట్ చేశారబా. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కాంప్లికేట్ చేశారు. దాన్ని అంటాంగిల్ చేయాల్సిన బాధ్యత ఉంది. నామినేట్ పోస్ట్ కూడా ఇబ్బంది పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు న్యాయపరంగా మేము చేస్తున్నాము. తప్పనిసరిగా నామినేటెడ్ పోస్ట్ అని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మాకు మా క్యాలెండర్ ఉంది. గ్యాస్ సిలిండర్ దీపావళి నాడు మొదటి గ్యాస్ సిలిండర్ ఇస్తాను హామీ ఇచ్చాం. ఆ హామీ నిలబెట్టుకుంటున్నాం. 4 నెలలు కూడా అవలా ప్రభుత్వం వచ్చి మేము బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ హామీలను పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటున్నాం. పెన్షన్ పెంచుతాను 1000 రూపాయలు. మేము 5 సంవత్సరాలు తీసుకోలేదు. 1 సంవత్సరంలోనే పెన్షన్ పెంచాం. మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాం. అది చేశాం. ఇంకో పక్కన కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. అది ఆ ప్రక్రియ పూర్తి చేశాం. ఇట్లా నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తాను. దాంట్లో భాగంగా మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఇవ్వకపోతే మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేసి ఆల్రెడీ టెట్ అయిపోయింది. నెక్స్ట్ డిఎస్సి డేట్స్ కూడా ప్రకటించబోతున్నాం. డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించి ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాం. వైజాగ్ ఐటీ డెవలప్మెంట్ లో ఇది ఒక టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజర్ గా ఉండబోతుందా? ఈ ప్రాంత యువతకు మీరు ఇచ్చే భరోసా? ఆంధ్ర రాష్ట్రంలో కానీ షాగండి సార్, కాయలిచ్చే చెట్లకే రాళ్ళు దెబ్బలా ఉంది స్వామి. మీడియా మిత్రుల దగ్గర నేను సమాధానం చెప్తున్నా కనుక నాకు అసలు ఏమో స్పీడ్ చేస్తున్నారు సార్ ప్రశ్న. 1 by 1 అమ్మ టీసీఎస్ గేమ్ చేంజర్ 100%. అట్లా విశాఖపట్నంలో వచ్చే ప్రతి పెట్టుబడి గేమ్ చేంజర్ గా మారుతుంది అంటే ఎలాంటి డౌట్ లేదు. ఇంకో పక్కన టీసీఎస్ వచ్చి నేను ఆశించేది వచ్చే 100 రోజుల్లో నేను కొబ్బరికాయ కొడతామని ఆశిస్తాను. కొంచెం టైం ఇస్తామని 4 నెలలు అయింది. నోనో 4 నెలలు అయింది. నోనో 4 నెలలు ఏదంటే ఏ కంపెనీ ఆ కంపెనీ పేరు వాడతాం కూడా కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ అందరిని కలుస్తున్నా. ఎమెరికా కూడా 5 రోజుల కోసం నేను ఎమెరికాకి వెళ్తున్నా పెట్టుబడులు తీసుకొచ్చా. ఎంఓఎల్ కొన్ని కుదిరించుకుంటున్నాం. అవన్నీ అయిన తర్వాత కూడా మీకు తెలుసు, మీకు తెలుసు ఏ కంపెనీ వస్తుంది ఎప్పుడు వస్తుందని. అంతేకాకుండా రాబో 5 సంవత్సరాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తాం. 20 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. సారీ ఒక్క నిమిషం ఏంటంటే ప్రతిసారి నేను చెప్పా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఇన్ని రోజుంటే అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సమస్యలతో రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఎస్బీఐ క్యాప్ ద్వారా కొన్ని రిపోర్ట్లు అన్నీ వస్తున్నాయి. దాన్ని ఎట్లా రీవైటలైజ్ చేయాలి, శాశ్వతమైన పరిష్కారం ఎలా ఎత్తుకాలి, దానిపైన కూడా శాసనసభ్యులు ఎంపీతో సహా మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. సో మాకు ఎలాంటి విభేదాలు లేవు. మేము కూర్చుని మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ మేము ప్రకటిస్తాం. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరిపైన రెడ్ బుక్ ఎప్పుడో ఓపెన్ అయిందండి. కేసులన్నీ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాయి. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. మీరే ఒక్క నిమిషం విశ్వనాథ ప్యాలెస్ అని మీరు సలహాలు ఇవ్వాలి. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నారండి 500 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎన్జీటీ అదనంగా ఎన్వైరన్మెంట్ ని డామేజ్ చేశారని అదనంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెనాల్టీ వేశారు. అంటే 700 కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టారు. అదే 700 కోట్ల రూపాయలు నిరుపేద కుటుంబాలు ఖర్చు పెట్టి ఉంటే టిట్కో ఇల్లు లక్షలాది ఇల్లు కట్టి ఉండే పరిస్థితి. కానీ చేయాలి ఈ ప్రభుత్వం. అది బాధాకరం. మేము చేస్తాం.